మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ చేరి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టిందని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు మొదటి దశ కార్యక్రమం చాలా గ్రామాల్లో అన్ని వయసుల వారి కంటి సమస్యలకు నివారణకు ఉపయోగపడిందని తెలిపారు. అన్ని గ్రామాలు పట్టణాలలో అన్ని వయసుల వారు విధిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి మనిషికి ముఖ్యమైన అవయవాలు కండ్లు అని, వాటిని సంరక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టిందని, 18 ఏళ్లకు పైబడిన వారు విధిగా అందరూ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ గారు పిలుపునిచ్చారు. 18 ఏళ్లకు దిగువన ఉన్న పాఠశాల విద్యార్థులకు సైతం బ్లాక్ బోర్డ్ కనబడడంతో కొంతమందికి సమస్యలు ఉన్నాయని, వారి సమస్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, జిల్లా కలెక్టర్, వైద్య శాఖ రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి సైతం పరీక్షలు చేసే విధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంధత్వ నిర్మూలనకు ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్న మంత్రివర్యులు హరీష్ రావుకు ఎమ్మెల్సీ గారు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించకుండా కంటిచూపు మందగించిందని, వారు కూడా ఈ కంటి వెలుగు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ విమర్శించారు. కంటి వెలుగు ఏదైతే కార్యక్రమం ఉందో, ముఖ్యమంత్రి గారు చాలా దూరం చూపుతోటే ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. గతంలో కంటి వెలుగు 1 మనం 4 ఏళ్ల క్రితం కూడా తీసుకున్నప్పుడు చాలా గ్రామాలలో చాలామందికి కూడా ఉపయోగపడ్డదని కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం వయసుతోటి పెరుగుతున్న క్రమంలో మనకు కొన్ని మార్పులు వచ్చినప్పుడు చిన్న వయసు వాళ్ళు మాత్రం దాన్ని ఒప్పుకోరు, నేను చాలా ఏంగు ఉన్నా నన్ను ఏం చేస్తుందని అనుకుంటారు. కానీ వయసుతోటి కూడుకున్నప్పుడు కొన్ని మార్పులు వచ్చడం సహజం. అట్లాంటి దాన్ని ప్రస్తుతం వైద్యం బాగా అభివృద్ధి చెందిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవడం వల్ల చాలా ప్రమాదాలను కూడా నివారించుకోవచ్చు. కానీ అది చాలామంది చేయకపోవడం వల్లనే మనం రకరకాల ప్రాబ్లమ్స్ను, సడన్ హార్ట్ అటాక్స్ కావచ్చు, సడన్ బ్రెయిన్స్ ఇట్లాంటివి మనం చూస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాటిని 30 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరు 1 సంవత్సరంకో 1.5 సంవత్సరంకో ఏమాత్రం మార్పులు తేడా వచ్చినా, శరీరంలో ఏం తేడాలు వచ్చినా ఖచ్చితంగా మార్పు చేసి రాగానే ఇమ్మీడియట్గా మనం డయాగ్నోసిస్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా మంచిది. దయచేసి మీరు అందరు కూడా ఈ విషయాల్లో మీ మిత్రులకు కావచ్చు, మీ గ్రామ ప్రజలకు కానీ, మీరు కూడా మీరు నాయకులు కాబట్టి మీకు 10 మంది వింటారు కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా మీ గ్రామాల్లో సూచించాలని కోరుకుంటూ, ఈ కంటి వెలుగు ఏదైతే ఉందో ప్రతి మనిషికి ఖచ్చితంగా అన్నిటికన్నా ముఖ్యమైనదే కంటి, కన్ను. ఈ కన్ను లేకపోతే చాలామంది పెద్ద మనుషులు మనం గమనిస్తాం, పెద్ద మనుషులే కాదు మనం కూడా సడన్గా నిద్రలు లేచి రాత్రి బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే నీళ్లు తాగేనికి వాటర్ తీసుకునే క్రమంలో కానీ ఈ కన్ను సరి కనబడక జారిపడడం లాంటివి కూడా కొన్ని మనం చూస్తున్నాం. ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో, ఎవరైనా ఈ ఆ వయసులలో పడిపోతే వాళ్ళకు చాలా ఇబ్బందికరమవుతుంది. సేవ చేయలేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు, అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన కంటి వెలుగు పరీక్షగా మనం భావించాలి. ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడకుండా, నాకేదో నేను అద్దాలు పెట్టుకోవాలా అనే ఒక ఈగో ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. అట్లే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకునే తందుకు మనందరం కూడా ప్రోత్సహించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.